స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు పేదరిక నిర్మూలన ప్రధాన ఏజెంట్గా జై స్వరాజు పార్టీ రాష్ట్రంలో 119 స్థానాలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెడుతున్నారు. 11 మంది అభ్యర్థులను ప్రకటించి పరిచయం చేశారు. హుస్నాబాద్ నుండి దుంబాల పరశురాములు గౌడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. अर्जुन जयशंकर ताराचंद आसिफाबाद दुम्बाल परशुराम गौड हुस्नाबाद रंगिरेड्डी मल्लारेड्डी मंचिर्याल कोमरेश बेल्लंपल्ली जिनकोट रमेश गौड मल्काजगिरी गगना वेंकटस्वामी कंटोनमेंट बाबन्ना चोप्पारेड्डी देवदासु मानकोंडूर कोला श्रीनिवास सिरिसिल्ल जस्ट प्रोग्राम जय स्वराज पार्टी తెలంగాణలో పుట్టినటువంటి జాతీయ పార్టీ. ఇప్పటికీ ఈ పార్టీ 5 రాష్ట్రాల్లో తన కంపెనీలు ఉన్నాయి. ఈ జనరల్ ఎలక్షన్స్ లో అంటే లాస్ట్ జనరల్ ఎలక్షన్ లో దాదాపు ఇదే సమయంలో జయ స్వరాజ్ పార్టీ పుట్టుక జరిగింది. జనరల్ ఎలక్షన్స్ ఒక 15 రోజుల ముందు 5 ఏళ్ళు సంపూర్ణంగా ఈ 5 ఏళ్ల కాలంలో జయ స్వరాజ్ పార్టీ తెలంగాణలో పల్లెన గడప గడపకు తన సిద్ధాంతాన్ని తీసుకుపోతూ ఈరోజు 119 స్థానాల్లో పోటీ చేసే స్థితికి పెరిగింది. ఆంధ్రాలో కూడా శాఖ ఉంది, కేరళలో శాఖ ఉంది, పంజాబ్లో శాఖ ఉంది, బీహార్లో శాఖ ఉంది. అయితే జై స్వరాజ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే పవర్లో ఉంది లేదా పవర్ మీద అనుభవించినటువంటి పార్టీలు ఒక విధాన రహితంగా పరిపాలించినటువంటి 46 ఏళ్ల కాలంలో పేదలు కట్టుదిట్టంగా పేదలు లేని సమాజ నిర్మాణం జరగలేదు. పేదలు లేని సమాజ నిర్మాణమే ఏకైక ఎజెండాగా కుల మత వర్గ వివక్ష లేని సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసము లేదనిగా మేము సిద్ధాంతం పేసుగా వస్తున్నాం. త్వరలో అందరు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మా మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయబోతున్నాం. మా టార్గెట్ 5 ఏళ్లలో జై స్వరాజ్ పార్టీ పవర్ ఇస్తే పేదలు లేని సమాజాన్ని నిర్మిస్తామనేది మా ప్రధాన ఎజెండా. 119 స్థానాల్లో జై స్వరాజ్ పార్టీ పోటీ చేయడమే కాదండి, పవర్లోకి రావడమే ఎజెండాగా తను పనిచేస్తుంది. సరే రకరకాలుగా లేకుండా ఏకంగా పవర్ అంటున్నారంటారు, లేకపోతే అవకాశాలు చాలా ఉన్నాయి. పవర్ పోయే క్రమంలో జయస్వరాజ్ పార్టీ ఉంది. ఈరోజు 11 మంది నిన్న చేస్తున్నామండి, ఒక్కసారి అభ్యర్థుల్ని పరిచయం చేసి కార్యక్రమం ఇస్తారు. జస్ట్ ఏమి లేదు అభ్యర్థులు కృష్ణాబాద్ నియోజకవర్గం నేను కంటోన్మెంట్ చేసి కంటోన్మెంట్ వెళ్ళి పోటీ చేస్తున్నా. నరసింహరావు తుఫాన్ నియోజకవర్గం అభ్యర్థి నేను. ఎన్ఎల్ స్పె
స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స. మోకాళ్ళు తుంటి మార్పిడి క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.